Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సంపద సృష్టించడం అంటే ఇదేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. దీనిలో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 2,000 కోట్ల రూపాయలు. ఈ నెల 16వ తేదీన ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ద్వారా వేలంపాట సాగుతుంది. కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంకు. 1,000 కోట్ల రూపాయలు విలువ చేసి 5 సెక్యూరిటీ బాండ్లను వేలంపాటకు పెట్టింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. ఈ బాండ్ల కాల వ్యవధి 1, 16, మరొకటి 19 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కాంపిటేటివ్ విధానంలో బాండ్లు కొనదలసిన వారు ఈ నెల 16వ తేదీ ఉదయం 10:30 నుంచి 11 గంటలు, నాన్ కాంపిటేటివ్ విధానంలో బాండ్లను కొనదలసిన వారు అదే తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ నెల రోజుల వ్యవధిలో తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది 3వ సారి. ఇదివరకు 2,000 కోట్ల రూపాయల చొప్పున బాండ్లను వేలంపాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో 5,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది. ఇప్పుడు మరో 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించబోతోంది. మొత్తం కలిపి 9,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంటోంది. ఏపీతో పాటు మరో 6 రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. ఇందులో హర్యానా 1,000 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ 500 కోట్లు, జమ్మూకాశ్మీర్ 1,000 కోట్లు, మిజోరం 1,000 కోట్ల మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి. తెలంగాణ సైతం ఆదాయ వనరులను సమీకరించుకోవడానికి సెక్యూరిటీ బాండ్లపైనే ఆధారపడింది. 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే బాండ్లను వేలానికి పెట్టింది. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 6,950 కోట్ల రూపాయలు విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుంది. అవన్నీ కూడా ఈ నెల 16వ తేదీన వేలానికి రానున్నాయి.